ఐవీఎస్ గుడ్ మార్నింగ్. సెలెక్ట్ మొబైల్ స్టోర్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ కి స్వాగతం. మార్కెట్స్ లోకి వెళ్లే ముందు ఒక మేజర్ న్యూస్ అండ్ ఒక మేజర్ అనౌన్స్మెంట్. ఒకటి, మరి కాసేపట్లో అమరావతి బాండ్స్ లిస్ట్ కాబోతున్నాయి బీఎస్సీలో 9వ మావకి. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు అక్కడికి చేరుకున్నారు. వివిధ పారిశ్రామిక ప్రముఖులతో కూడా అక్కడ భేటీ కాబోతున్నారు. గతంలో మనం చూసాం అనూహ్యమైన స్పందన అమరావతి బాండ్లకు వచ్చింది. క్యాపిటల్ అక్కడ నిర్మాణానికి ప్రజల నుంచి కాకుండా కంపెనీల నుంచి అటు ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు సేకరించి అమరావతి నిర్మాణం చేపట్టాలని చెప్పి ప్రభుత్వం యోచించిన సంగతి మన అందరికీ తెలిసిందే. 1300 కోట్ల రూపాయలతో మొట్టమొదటిసారిగా ఫస్ట్ మనకి బాండ్ ఆప్షన్ జరిగింది. దీంతో 700 రూపాయల గ్రీన్ షూ ఆప్షన్ కూడా వాళ్ళు పెట్టుకున్నారు. అంటే 2000 కోట్ల రూపాయల మొదటి విడతలో అమరావతి బాండ్ల అమ్మకం జరిగింది. మొదటి గంటలోనే, అంటే ప్రారంభమైన మొదటి గంటలోనే అమరావతి బాండ్స్ సూపర్ సక్సెస్ అయ్యాయి. హాట్ కేక్స్ లా ఈ అమరావతి బాండ్స్ అమ్ముడు పోవడం మనం చూస్తున్నాము. 10 ఇయర్స్ బాండ్ టైం ఇది. సంస్థాగత ఇన్వెస్టర్లకు మాత్రమే మొట్టమొదటిసారిగా ఇప్పుడు ఇవ్వడం జరిగింది. 10.32% కూపన్ రేట్, అంటే వడ్డీ చెల్లించబోతోంది ప్రభుత్వం. దీనికి మేబీ A2 A+ దాకా రేటింగ్ ఈ బాండ్స్ కి రావచ్చని చెప్పి గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎందుకంటే అమరావతి నిర్మాణానికి సంబంధించి ఈ నిధులు సేకరించి దాని ద్వారా వాళ్ళు క్యాపిటల్ అక్కడ బిల్డ్ చేయబోతున్నారు. అయితే ప్రస్తుతానికి ఇది ఓన్లీ ఇన్స్టిట్యూషనల్ వర్క్ మాత్రమే అయిన బాండ్స్. త్వరలో రీటైల్ బాండ్స్ కూడా ప్రభుత్వం తీసుకొచ్చి యోచనలో ఉంది. దీనికి 1000 రూపాయల దాకా ఫేస్ వాల్యూ ఉండొచ్చు అని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ వచ్చిన ఈ బాండ్స్ 10 లాక్ రూపీస్ బాండ్, అంటే ఒక్కొక్క ఫేస్ వాల్యూ ఉన్న బాండ్ 10 లాక్ రూపీస్ పెట్టి మనం బాండ్ కొనుక్కోవాలి. అయితే త్వరలో రాబోయే రీటైల్ బాండ్స్ 1000 రూపాయల వరకు ఉండొచ్చు అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. అటు ఎన్ఆర్ఐల నుంచి కాకుండా ఇటు ప్రజల నుంచి కూడా దాదాపు 8000 కోట్ల రూపాయలు ఈ బాండ్ల ద్వారా సేకరించి అక్కడికి క్యాపిటల్ నిర్మాణం చేయాలని చెప్పేది ఏపీ ప్రభుత్వ యోచన. ఎందుకంటే అటు కేంద్రం నుంచి కానీ ఎక్కడి నుంచి పెద్దగా సపోర్ట్ లేకపోయినప్పటికీ ఇట్లా క్రౌడ్ ఫండింగ్ మోడల్ ద్వారా నిధులు సమీకరించి నిధులు సేకరించి ఒక పెద్ద ఎత్తున ఒక అత్యద్భుతమైన క్యాపిటల్ నిర్మాణం చేయాలని చెప్పి ప్రభుత్వం చాలా సీరియస్గా ఆలోచిస్తుంది. సో ఈరోజు దీంతో పాటు, అంటే ఈ లిస్టింగ్ 9:15 బీఎస్సీలో ఈ బాండ్స్ లిస్ట్ కాబోతున్నాయి. లిస్టింగ్ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు అక్కడ చాలా మంది పారిశ్రామిక ప్రముఖులతో కూడా భేటీ కాబోతున్నారు. అమరావతిలో ఎలాంటి క్యాపిటల్ వాళ్ళు నిర్మించబోతున్నారు అండ్ ఎలాంటి ప్రణాళిక ప్రభుత్వానికి ఉంది, ఈ బాండ్స్ సేకరిస్తున్నారు, అంటే ఈ బాండ్స్ తీసుకొస్తున్నారు, వీటికి ఎంత వాల్యూ ఉండబోతున్న అంశాలను కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చంద్రబాబు వివరించబోతున్నారు. ప్రధానంగా భేటీ కాబోతున్న వాళ్ళు టీసీఎస్ చైర్మన్ చంద్రశేఖరంతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అండ్ వీళ్ళందరితో కలిసి తాజ్మహల్ ప్యాలెస్ లో ఇవాళ పారిశ్రామిక ప్రముఖులతో చంద్రబాబు భేటీ జరగబోతోంది. ముఖేష్ అంబానీ, గోద్రేజ్ ఇండస్ట్రీస్ సంబంధించిన ఆదర్ గోద్రేజ్, పిరమల్ గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్, వెల్స్పన్, లోదా, ఎస్ఎల్ గ్రూప్, ఇలా పారిశ్రామిక దిగ్గజాలందరితో భేటీ అయ్యి అమరావతి నిర్మాణానికి సంబంధించి వాళ్ళ నుంచి సలహాలు సూచనలు తీసుకోవడంతో పాటు ఈ బాండ్లకు సంబంధించిన అనేక విషయాలు కూడా ఆయన మాట్లాడబోతున్నారు. సో చాలా ఈవెంట్ఫుల్ డే ఇది ఏపీకి అండ్ ఏపీ ప్రజలకి. ఎందుకంటే 9:15 లిస్ట్ అయిన తర్వాత ఎలా అంటే పరిణామాలు ఉంటాయి కూడా మనం చూడాలి. ఇక బ్యాక్ టు బిజినెస్ అండ్ బ్యాక్ టు మార్కెట్స్. యుఎస్ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా మనకి పర్ఫామ్ చేయడం చూస్తున్నాము. అయితే ఇక్కడ మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టు ఒక చిన్న పాజ్ మనం లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున కనిపించింది. సో ఒక సైడ్ వేస్ ట్రెండ్ మనకు కనిపించింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎస్జిఎక్స్ ఇప్పుడు ట్రెండ్ ప్రకారం చూస్తే మేబీ ఒక అప్పు ఇంకా కొనసాగే అవకాశం ఉన్నాయి. 43-45 పాయింట్స్ ప్లస్ లో ఎస్జిఎక్స్ 50 కోట్ అవుతుంది. మన మార్కెట్స్ కూడా ఇవాళ కాస్త ఒక గ్యాప్ అప్ లో ఓపెన్ అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే యుఎస్ బాండ్స్, యుఎస్ మార్కెట్స్ రికార్డ్ ర్యాలీ, రికార్డ్ బుల్ రన్ ఇప్పటిదాకా కొనసాగింది. సో ఈరోజు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి అండ్ స్పెసిఫిక్ ఇంట్రాడే కాల్స్ సంబంధించిన అంశాలతో పాటు మరి నిమిషాలు మనతో మాట్లాడింది అన్ని సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ బోత్ ఆఫ్ యూ. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున ఒక సైడ్ వేస్ లో ట్రెండ్ మనం మూవ్ కావడం చూస్తున్నాం, వరుస ర్యాలీ. బట్ అటువైపు యుఎస్ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. హైయెస్ట్ లాంగెస్ట్ ఎవర్ బుల్ రన్ ఇప్పటిదాకా యుఎస్ ఎక్స్పీరియన్స్ చేసింది. ఏషియన్ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. అందరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఈ ట్రేడ్ వార్స్ లాంటివి కొద్దిగా తగ్గుముఖం పడడం కూడా మనం చూస్తున్నాం. సో నెక్స్ట్ ఎక్కడికి లెవెల్స్ దాకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ అట్ ది సేమ్ టైం కొద్దిగా కాషియస్ అప్రోచ్ కూడా లో లోపల జనాల్లో ఉంది ఇన్వెస్టర్స్ లో. కరెక్ట్. యాక్చువల్లీ ఇఫ్ యూ లుక్ ఎట్ ప్రాబ్లీ నిఫ్టీ ఏమో ఎవ్రీడే న్యూ హై హిట్ అవటం చూస్తున్నాం అండి. అండ్ అదేవిధంగా రిటైల్ ఇన్వెస్టర్స్ దగ్గర ఏవైతే స్టాక్స్ ఉన్నాయో అవి అంత పర్ఫామ్ చేయట్లేదు, ఎస్పెషలీ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్. ఇది లాస్ట్ 3-4 మంత్స్ గా కొనసాగుతున్న ట్రెండ్ ఇది. సో ఈ నేపథ్యంలో ప్రాబ్లీ విన్నర్స్ ఆల్వేస్ విన్ అంటాం మార్కెట్స్ లో మనం. సో నా ఉద్దేశంలో నిఫ్టీ విల్ గో ఆన్ మేకింగ్ న్యూ హైస్ అండ్ ప్రాబ్లీ ఐ థింక్ చాలా రోజులు పడుతుంది మనకి మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ క్యాచ్అప్ అవ్వాలి అంటే.
సో ఈ నేపథ్యంలో ఆల్మోస్ట్ అకార్డింగ్ టు ద ట్రెండ్ నిఫ్టీ పైకి వెళ్తాం మనం చూస్తున్నాం. సో హైయర్ హై ఫార్మేషన్ చూస్తున్నాం, ఆల్మోస్ట్ 10,200 నుంచి ఆల్మోస్ట్ 11,600 అంటే 1400 పాయింట్స్ ఆల్మోస్ట్ లాస్ట్ 3-4 మంత్స్ లో పెరగటం చూసాం మన నిఫ్టీ. అండ్ ఆ ట్రెండ్ ఐ థింక్ ఇంకా అప్ ట్రెండ్ వచ్చిస్తుంది, ఎందుకంటే మనకి 20-డే మూవింగ్ యావరేజ్ ఉన్నంత దాని అబౌవ్ ఉన్నంత కాలం ప్రాబ్లీ ఐ థింక్ నిఫ్టీ అనేది మనకి అప్ ట్రెండ్ అనేది సూచిస్తుంది. అండ్ అన్చార్టెడ్ జోన్ లో ఉంది కాబట్టి న్యూ లెవెల్స్ అనేది ఓన్లీ సైకలాజికల్ రెసిస్టెన్స్ పాయింట్స్ మనం తీసుకుంటాం. సో ఫస్ట్ సైకలాజికల్ రెసిస్టెన్స్ పాయింట్స్ 11,650 దగ్గర ఉంటుంది, మేబీ తర్వాత 700-750. సో అలా ఐ థింక్ వీ నీడ్ టు యాడ్ ఓన్లీ 50-100 పాయింట్స్ ఫర్ నిఫ్టీ అన్న ఉద్దేశం. అండ్ మన కీ సపోర్ట్ అనేది 20-డే మూవింగ్ యావరేజ్ అయితే ఉందో 11,388 దగ్గర ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ ప్రాబ్లీ అరౌండ్ 190-200 పాయింట్స్ కింద మనకి మేజర్ సపోర్ట్ ఉంది కాబట్టి 11,495 అనేది మనకి ఆల్మోస్ట్ స్వింగ్ లో అవుతుంది. సో అక్కడ ఫస్ట్ ఎంట్రీ పాయింట్ గా మనం డెఫినెట్లీ చూస్ చేసుకోవచ్చు. అండ్ ఉన్న పొజిషన్స్ లాంగ్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో 11,495 కింద క్లోజింగ్ బేసిస్ లో స్టాప్ లాస్ పెట్టమని సూచిస్తాను. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక కొద్ది అండర్ పర్ఫార్మ్ చేస్తున్నప్పటికీ మేబీ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ క్యాచ్అప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో నా ఉద్దేశంలో 27,834 క్లోజింగ్ మనం చూసాం ఫ్రైడే క్లోజింగ్, మేబీ ఒక 200 పాయింట్స్ కింద కీ సపోర్ట్ అనేది బ్యాంక్ నిఫ్టీలో ఉంది. అండ్ 28,367 అబవ్ మళ్ళీ నెక్స్ట్ మీనింగ్ ఫుల్ రెసిస్టెన్స్ కాబట్టి ఒక 300-350 పాయింట్స్ స్టిల్ ఇక్కడ నుంచి అప్ మూవ్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. ప్రాబ్లీ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 100-150 పాయింట్స్ పడితే కనుక లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకుని అండ్ 50-70 పాయింట్స్ అక్కడ నుంచి స్టాప్ లాస్ పెట్టుకుంటే మేబీ అప్ సైడ్ 1:3 రిస్క్ ఇవ్వడం అనేది మనకు కనిపిస్తుంది. ఓకే, మీరు అలాంటి వ్యూతో ఉన్నారు, ఇప్పటికే స్టిల్ రిలయన్స్ లాంటి కంపెనీ మార్కెట్స్ లీడ్ చేస్తున్నాయి, చాలా హెవీ వెయిటేజ్ ఉండడం ఒకటి, అండ్ ఎప్పటికప్పుడు సరికొత్త గరిష్ట స్థాయిలో రిలయన్స్ నమోదు చేయడం చూస్తున్నాము. బట్ ఇండెక్స్ పక్కన పెడితే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎలా ఉండబోతుంది, ఎనీ స్టాక్స్ ఇవాళ ఆపర్చునిటీస్ ఉన్నాయి ట్రేడింగ్ కి? అంటే ఒకటే అండి, మార్కెట్స్ అయితే మనకి ఓవరాల్ గా ఈ సిరీస్ కూడా ఒక మంచి బులిష్ ట్రెండ్ అనేది మనం చూసాము. ఒక 200 పాయింట్స్ దాకా నిఫ్టీ ఈ సిరీస్ లో మనకి 250 పాయింట్స్ దాకా ఇప్పటి వరకు పెరిగింది. కాబట్టి నేను నెక్స్ట్ 2-3 డేస్ లో కూడా అంటే ఈ క్లోజింగ్ ఎఫ్ఎండ్ఓ క్లోజింగ్ కూడా మార్కెట్స్ బాగానే ఉండొచ్చు. ఒక డిప్ వచ్చినా కూడా మళ్ళీ బౌన్స్ కావడం చూస్తున్నాము. అయితే ఇక్కడ కొన్ని స్టాక్స్ లో కొంత ఈ రోజు వరకు పర్టికులర్ గా ఈ రోజు వరకు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది హైయర్ లెవెల్స్ లో రావచ్చు. అయితే ఈ రోజు గ్యాప్ అప్ వచ్చి ఈవెన్ మార్కెట్ పెరిగినా కూడా కొన్ని స్టాక్స్ లో మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ ఉంది. అదేవిధంగా కొన్ని స్టాక్స్ లో బయింగ్ ఆపర్చునిటీగా మనకి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఆ బయింగ్ విషయానికి వస్తే చాలా వరకు నేను సిప్లా ఒకటి సజెస్ట్ చేస్తున్నానండి. ఇది లాస్ట్ 2 డేస్ లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడింది. మరోవైపు మిగతా అదర్ స్టాక్స్ లో అంటే ఫార్మా స్టాక్స్ అన్ని కూడా అరవిందో కానివ్వండి, తర్వాత గ్లెన్ మార్క్ మనం రికమెండ్ చేసిన స్టాక్ ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ గా పర్ఫామ్ చేసి లాస్ట్ 2 డేస్ లో, బట్ ఇది కొంచెం వీక్ అయింది. బట్ ఈ రోజు మళ్ళీ ఇది సిప్లా బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవ్రీ డిప్ లో కూడా ఇంటర్డే కోసం సిప్లా అని బై చేయమంటాను. క్లోజర్ గా 660 ఆ లెవెల్ దాటి 664 ఆ లెవెల్ ను టెస్ట్ చేయొచ్చు. ఇంటర్డేకి ఈవెన్ పొజిషనల్ ట్రేడర్స్ కూడా సిప్లా అని బై చేయమంటాను. ఆ తర్వాత ఇంకొక అంటే నెక్స్ట్ ఫ్యూ డేస్ కోసం ఎన్సీసీ ఒకటి 98 రూపీస్ లో ఉంది. రిజల్ట్ తర్వాత ఇది కన్సాలిడేట్ అవుతూ లాస్ట్ ఒక 1 వీక్ ఉంది. దీంట్లో ఒక చిన్న అప్ ట్రెండ్ అనేది క్లోజర్ గా 105-106 ఒక 5-6% నెక్స్ట్ ఫ్యూ డేస్ లో పెరగచ్చు. ఇది పొజిషనల్ ట్రేడర్స్ తీసుకొని బై చేసి హోల్డ్ చేయమని చెప్తాను. తర్వాత సెల్లింగ్ విషయానికి వస్తే చాలా వరకు మెటల్ కౌంటర్స్ ని సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. అంటే ఒక టాటా స్టీల్ పక్కన పెడితే వేదాంత హిండాల్కు ఈ రెండు కూడా పొజిషనల్ ట్రేడర్స్. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో వేదాంత 4% పెరిగింది. ఈ రోజు కూడా ఒక కొంచెం ఒక 3-4 రూపాయలు పెరిగితే నెక్స్ట్ 2-3 రోజుల కోసం ఈ రోజు హైయర్ లెవెల్స్ లో సెల్ చేయమని చెప్తాను వేదాంతకి. స్టాప్ లాస్ క్లోజర్ గా 232 దగ్గర పెట్టుకోమంటాను. తర్వాత ఇంకొక స్టాక్ బ్యాంకింగ్ విషయానికి వస్తే కోటక్ మహీంద్రా బ్యాంక్ ఒకటి లాస్ట్ మనకి కొన్ని రోజులుగా వీక్ గా ఉంది. ఇది ఫ్యూ డేస్ కూడా వీక్ అయ్యే అవకాశం ఉంది. ఈ రోజు మళ్ళీ కోటక్ బ్యాంక్ పెరిగితే దాన్ని కూడా పొజిషనల్ ట్రేడింగ్ పరంగా సెల్ చేయమని చెప్తాను. ఆ తర్వాత ఈవెన్ మారుతిని కూడా పొజిషనల్ ట్రేడర్స్ ఈ రోజు అంటే ఈ రోజుకి ఈ రోజు సెల్ చేయమని చెప్పను. ఈ రోజు ఒక గ్యాప్ అప్ వస్తే గ్యాప్ అప్ లో సెల్ చేయమంటాను. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బయింగ్ వెళ్ళమంటాను. ఈ రోజు కొంచెం బ్యాంకింగ్ స్టాక్స్ లో లైక్ ఐసీఐసీఐ లాంటి వాటర్ షార్ట్ కవరింగ్ రావడానికి అవకాశం ఉంది. ఈవెన్ కొన్ని బ్యాంక్స్ లో ఈవెన్ హెచ్డిఎఫ్సీ లో కూడా కొంత షార్ట్ కవరింగ్ రావచ్చు. కాబట్టి బ్యాంక్ నిఫ్టీని ఎవ్రీ డిప్ లో కూడా బై అంటాను. బై లో చెప్పాలంటే మార్కెట్స్ కొంచెం పాజిటివ్ గానే క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నిఫ్టీకి 11,000 క్లోజర్ గా 620 అక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీకి సపోర్ట్ అరౌండ్ 27,800 క్లోజర్ గా అక్కడ ఉండొచ్చు. అదేవిధంగా 28,200 దగ్గర రాను రోజుగా రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఓకే, మనం మరిన్ని మార్కెట్ విశేషాలు మాట్లాడుకోవడంతో పాటు కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు సెలెక్ట్ మొబైల్ స్టోర్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.
వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ నిర్మల్ నుంచి శ్రీకాంత్, అడగండి శ్రీకాంత్. గుఫిక్ బయో అండ్ జిఎంఎం ఫాడ్లర్ ఏదో ఇంజనీరింగ్ కంపెనీగా ఉంది, 550 రేంజ్ లో కొనట్టున్నారు. చాలా స్ట్రాంగ్ గా ఉంది, 10% దాకా పెరిగింది, వాల్యూమ్ స్పాట్ వచ్చింది, 50 వీక్ హై దగ్గర కోట్ అవుతుంది. ఎనీ టెక్నికల్ పర్స్పెక్టివ్? చూడండి, ప్రస్తుతానికి గుఫిక్ బయో విషయానికి వస్తే మాత్రం ఇది మీరు ప్రస్తుతానికి మీరు ఆల్రెడీ ప్రాఫిట్ లో ఉన్నారన్నారు, హోల్డ్ చేయండి. అయితే అంత గొప్ప కంపెనీ అయితే కాదండి, బేసిక్ గా ఫండమెంటల్ పరంగా అంత గ్రేట్ కంపెనీ అయితే చెప్పను. అయితే ఇప్పుడున్న ఈ ఫార్మాలో ఉన్న ఈ అప్ ట్రెండ్ కారణంగా ఈ స్టాక్ లో కూడా మనకి దానికి ముందు ఈవెన్ ఫార్మా స్టాక్స్ వీక్ ఉన్న టైంలో కూడా ఇది అవుట్ పర్ఫామ్ చేసింది. చాలా చిన్న కంపెనీ, చిన్న సైజ్ కంపెనీ, పర్లేదండి, హోల్డ్ చేయొచ్చు. ప్రస్తుతానికి హోల్డ్ చేసి కొంత ర్యాలీస్ వచ్చినాక అంటే ఇక్కడ నుంచి అట్లీస్ట్ ఒక 15-20% పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి, ఎందుకంటే ఓవరాల్ ఫార్మా స్టాక్స్ బాగున్నాయి కాబట్టి. ప్రస్తుతానికి అయితే మీరు హోల్డ్ చేయండి. తర్వాత జీఎంఎం గురించి అడిగారండి, ఇది కూడా చాలా స్ట్రాంగ్ ఉంది, 52 వీక్ హైకి వెళ్తున్న స్టాక్, ఫండమెంటల్స్ మంచి కంపెనీ అండి ఇది. ఇన్వెస్ట్మెంట్ పరంగా దీన్ని లాంగ్ టర్మ్ కోసం మీరు హోల్డ్ చేయొచ్చు. ఈవెన్ టెక్నికల్ పరంగా కూడా చాలా బాగుంది కాబట్టి జీఎంఎం ని కంటిన్యూ చేయండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా మాత్రం లాంగ్ టర్మ్ కంటిన్యూ చేయండి. ఈవెన్ గుఫిక్ కూడా ఒక 5-6 నెలల కోసం అయితే హోల్డ్ చేయండి, బట్ ఏదో ఒక టైంలో ఇది కొంచెం ఏంటంటే కొంచెం స్పెక్యులేషన్ ఎక్కువ ఉంటుందండి గుఫిక్ బయోలో, కాబట్టి ఏదో ఒక టైంలో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. జీఎంఎం హోల్డ్ చేయమని చెప్తాను. కెమికల్ కంపెనీస్ కి అండ్ ఫార్మా కంపెనీస్ కి ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్స్ తయారు చేస్తున్న క్రిటికల్ అప్లికేషన్ అండ్ ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్స్ తయారు చేస్తున్న కంపెనీ ఇది. జీఎంఎం ఫాడ్లర్ ని 1140 రూపీస్ దగ్గర ఎన్ఎస్సీ లో కోట్ అవుతుంది, 10% దాకా పెరిగింది, అలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది స్టాక్. అండ్ గిరిబాబు మన కాల్ ఉన్నా సార్, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి, చెప్పండి సార్. మాది సన్ ఫార్మా వచ్చేసి మా దగ్గర 570 లో ఉన్నాయండి. ఓకే, 100 షేర్స్ ఉన్నాయి. అక్కడ లుపిన్ ఒక 100 షేర్స్ ఉన్నాయండి, 800 లో. ఓకే, టాటా మోటార్స్ ఉంది సార్, 570 లో ఉందండి, 270 ఉందండి. ఓకే, అన్ని మంచి ప్రైస్ లో బై చేసినట్టున్నారు సన్, టాటా మోటార్స్ లాంటివి. ఎంట్రీ పాయింట్స్ ఆర్ గుడ్ అండి, యాక్చువల్లీ మీరు తీసుకునేది ఆల్మోస్ట్ నియర్ టు ద బాటమ్ ఏ కొన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే సన్ ఫార్మా ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక దీని రివర్సల్ ప్యాటర్న్ అనేది క్లోజ్ టు అరౌండ్ 550-600 లో వచ్చింది. సో మీరు 570 లో కొన్నా అని చెప్పారు కాబట్టి ఇట్స్ ఎ గుడ్ ఎంట్రీ పాయింట్. బట్ అగైన్ ఫార్మా యాజ్ ఎ స్పేస్ అప్ ట్రెండ్ ఉన్నప్పటికీ సస్టైన్ అవుతుందా లేదా, ఇట్స్ వీ హావ్ టు వాచ్, అట్లీస్ట్ 1 quarter టైం ఇవ్వాలి ఆ స్టాక్స్ కి. మీ దగ్గర ఉన్న పొజిషన్ హోల్డ్ చేయమని చెప్తాను, 570 లో ఉందన్నారు. బట్ ట్రేడింగ్ బెట్ గా మీరు తీసుకుని ఉంటే కనుక 530 కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. అండ్ మేబీ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ మంత్స్ ఐ థింక్ 700-720 దాకా అప్సైడ్ పొటెన్షియల్ అయితే ఉంది. అండ్ లుపిన్ దీని ట్రేడింగ్ రేంజ్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 745-940 మధ్యలో ట్రేడ్ అవుతున్న టైం అండి ఇది. సో లాస్ట్ 3 మంత్స్ లో అండ్ హై చూస్తే కనుక ఆల్మోస్ట్ అదే రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. సో 946 అబోవ్ అట్లీస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ క్లోజ్ అవుతేనే నెక్స్ట్ అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ అగైన్ మీ ఎంట్రీ పాయింట్ ఇస్ గుడ్, అరౌండ్ 800 కొన్నా అన్నారు కాబట్టి నా ఉద్దేశంలో మీ స్టాప్ లాస్ ఐ థింక్ ఇస్ యువర్ కాస్టింగ్ అని చెప్పొచ్చు. అదేవిధంగా టాటా మోటార్ కౌంటర్ ట్రెండ్ ప్లేలో యూ షుడ్ బై అండి, అదర్వైజ్ ఓవరాల్ ట్రెండ్ చూస్తే కనుక ఐ థింక్ ఓవరాల్ ఆటో స్పేస్ లో ఇది ఒక డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్. బట్ అగైన్ మీరు 270 లో కొన్నా అన్నారు కాబట్టి ఐ థింక్ మీకు అట్లీస్ట్ 2 year వ్యూ ఉంటే దేర్ ఇస్ నో రిస్క్ అండి ఈ స్టాక్ లో. బట్ అగైన్ 330 దగ్గరకు వస్తే కనుక 200 మూవింగ్ యావరేజ్ అదే ఒకసారి ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోమని చెప్తాను. వెస్ట్ గోదావరి నుంచి సూర్య బాబు మరొకరు. నమస్కారం, చెప్పండి. మేము ప్రకాశం డిస్ట్రిక్స్ యావరేజ్ 190 లో కొన్నామండి. అంటే డెలివరీ కంపెనీ అన్నారు కదా, ఏమైనా బ్యాడ్ న్యూస్ ఉందా, ఏంటి బ్యాడ్ న్యూస్ వస్తుంది, అలాగే యావరేజ్ చేసుకొచ్చా. ప్రకాశం ఇండస్ట్రీస్ మీరు అన్నట్టుగా ఈ స్టాక్ పరంగా మంచి కంపెనీనేనండి, బానే ఉంది. మీరు అన్నట్టుగా కూడా డెట్ కూడా పెద్దగా లేదు. మీరు ఒక టైంలో ఇది బాగా అవుట్ పర్ఫామ్ చేసిందండి, బాగా పెరిగిన స్టాక్ అండి. ఒక 100 రూపాయల నుంచి దగ్గరగా 270 దాకా వెళ్ళింది. అయితే ప్రస్తుతం మీరు హోల్డ్ చేసుకోండి, మీరు యావరేజ్ కూడా చేసుకోండి. అయితే కరెక్షన్స్ లో అంటే రీసెంట్ గా మనకి మార్కెట్ పెరిగి మిడ్ క్యాప్ లో కూడా కొంత బయింగ్ వచ్చింది. అయితే దీంట్లో మాత్రం అంత బయింగ్ రాలేదు. మిగతా అదర్ మిడ్ క్యాప్ కంపెనీస్ చూసుకుంటే ఇది వీక్ గానే ఉంది, టెక్నికల్ గా వీక్ గానే ఉంది. ఈవెన్ జూన్ క్వార్టర్ రిజల్ట్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయండి, రిజల్ట్ పరంగా అంతా బానే ఉంది. కాబట్టి మీరు కరెక్షన్స్ లో డెఫినెట్ గా దీన్ని యావరేజ్ చేసుకోండి, లాంగ్ టర్మ్ కి మీరు హోల్డ్ చేయండి. ఇమీడియట్ ట్రెండ్ మాత్రం కొంచెం వీక్ ఉన్నా కూడా లాంగ్ టర్మ్ బానే పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయండి. పూణే నుంచి రవి వరకాలు. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి, చెప్పండి సార్.
నా టూ క్వశ్చన్స్ అండి. ఒకటి, నేను ఇప్పుడు నెలకి ఒక 5,000 బట్టి ఎస్ఐపి ద్వారా లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ లో ఎంటర్ అవ్వాలనుకుంటున్నాను. నేను చూసాండి యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్ అని, అది కాకుండా ఇంకా ఉంటే సజెస్ట్ చేస్తారా? ఇది ఒకటి అండి. ఇంకోటి, అరవింద్ 410 కాల్ ఆప్షన్ ఒకటి తీసుకున్నానండి 8 rupees తో, అది హోల్డ్ చేసుకోవచ్చా? అరవింద్ 410 కాల్ ఆప్షన్ తీసుకున్నారు. చాలా అగ్రెసివ్ ప్లాన్స్ మన కంపెనీ ప్రకటించింది. దాదాపు 2,500 crore ఎక్స్పాన్షన్ చేయాలన్న యోచనలో కూడా ఉంది అరవింద్ అని చెప్పి. బట్ టెక్నికల్ పర్స్పెక్టివ్ లో అరవింద్ అంటే ఓవరాల్ గా అరవింద్ అంటే ఒక రేంజ్ లో ఉందండి. మనకి దీంట్లో ఒక బ్రేక్అవుట్ వచ్చినా కూడా మనకి సస్టైన్ కావట్లేదు. కాబట్టి ఈ నెల కాల్ ఆప్షన్ మీరు తీసుకున్నారు అని అనుకోవడం, ఇది ఈ రోజు 420 ఆ లెవెల్ లో బాగా రెసిస్టెన్స్ ఉందండి. కాబట్టి దాటితేనే మనకి అరవింద్ లో ఒక అప్ ట్రెండ్ అనేది, సస్టైన్ అప్ ట్రెండ్ అనేది ఉంటుంది. ప్లస్ ఈ నెల మనకి టైం కూడా లేదు కాబట్టి అది దృష్టిలో పెట్టుకోండి. బట్ ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. ఈ రోజు కొంచెం గ్యాప్ అప్ వచ్చినప్పుడు ఆ గ్యాప్ అప్ లో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో మనకి 408 అక్కడ క్లోజ్ అయింది క్యాష్ లో. కాబట్టి ఈ రోజు గ్యాప్ అప్ లో చూడండి, ఇది ఒక 5-6 rupees కంటే క్లోజర్ గా 512 ఆ లెవెల్ దాటి పెరిగితే కంటిన్యూ చేయండి, లేదంటే మాత్రం క్లోజ్ చేసేసేయండి. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఈ స్టాక్ అయితే ఓవరాల్ గా ఈ సిరీస్ లో వీక్ గానే ఉంది. మనకి 420 దాటి బాగా పెరిగిపోతుంది అయితే నేను అనుకోనండి. ఈ సిరీస్ లో మీరు అన్నారు ఎస్ఐపికి సంబంధించి 5,000 rupees మంత్లీ మంత్లీ ఇన్వెస్ట్ చేద్దామని. యాక్సిస్ మీరు యాక్సిస్ బ్లూ చిప్ బాగా పర్ఫామ్ చేస్తుంది. అదర్ దాన్ దట్ మీరు ఒక 5,000 rupees కాబట్టి అట్లీస్ట్ ఇంకొక 2 funds లో ఇన్వెస్ట్ చేద్దాము. 2,500 చొప్పున ఆర్ఎల్స్ ఒకదాలో 3,000 ఒకదాలో 2,000 అంటే యూ కెన్ కన్సిడర్. ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్ కూడా బాగా పర్ఫామ్ చేస్తుంది, దాన్ని కన్సిడర్ చేయొచ్చు. ఆర్ఎల్స్ ఆయితే బిర్లా సన్లైఫ్ ఫ్రంట్ లైన్ ఈక్విటీ ఫండ్, ఇది కూడా ఎప్పటి నుంచో ఉన్న ఫండ్, ఇది కూడా బాగా పర్ఫామ్ చేస్తుంది. ఆదిత్య బిర్లా సన్లైఫ్ ఫ్రంట్ లైన్ ఈక్విటీ ఫండ్ అండ్ ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్, ఈ 2 funds లో వన్ ఆఫ్ ది ఫండ్ మీరు కన్సిడర్ చేయొచ్చు ఫర్ యువర్ ఎస్ఐపి. అండ్ నల్గొండ నుంచి నరేష్ మరొకవాళ్ళ రాజేంద్ర గారిని అడుగుదాం అనుకుంటున్నాము. అశోక్ లేలాండ్ ఫ్యూచర్స్ లో బై చేశాము 132 లో. అశోక్ లేలాండ్ 132 ఓకే ఈ సిరీస్ కదా? కాదండి, సెప్టెంబర్ సిరీస్. అశోక్ లేలాండ్ బై చేశాము సెప్టెంబర్ సిరీస్ 132. మీ ఎంట్రీ పాయింట్ ఈస్ నాట్ గ్రేట్ అండి, ఎందుకంటే రిస్క్ టు రివార్డ్ చూస్తే కనుక ఇక్కడ నుంచి రిస్క్ ఎక్కువ ఉంది, రివార్డ్ తక్కువ ఉంది. అది కూడా ఎఫ్ఎండ్ఎల్ లో కొన్నారు కాబట్టి. సో నా ఉద్దేశంలో దీనికి బ్రేక్అవుట్ అనేది 137 దగ్గర ఉందండి. నిన్నటి క్లోజింగ్ క్యాష్ క్లోజింగ్ చూస్తే కనుక 129 ఉంది. దో 133 హై అయినప్పటికీ ఫ్రైడే రోజు సస్టైన్ కాలేకపోయింది. సో నా ఉద్దేశంలో 125 దగ్గరే మనకి ఒక కీ సపోర్ట్ ఉంటుందండి, విచ్ ఇస్ 20-day మూవింగ్ యావరేజ్. ఇన్ కేస్ దాని కింద క్లోజ్ అవుతే కనుక స్టాప్ లాస్ పెట్టుకుని ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. అండ్ 137 దాటితేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ స్టార్ట్ అవుతుంది అశోక్ లేలాండ్ లో. మేబీ 151 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. సో మీ దగ్గర 2 options అండి, 125 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోండి, అండ్ 137 ఒకవేళ దాని అబౌట్ ట్రేడ్ అవుతే ట్రైలింగ్ స్టాప్ మీ కాస్ట్ పెట్టుకోవచ్చు. లేదు అంటే కనుక 137 దగ్గర అట్లీస్ట్ ప్రాఫిట్ అనేది, నెక్స్ట్ సెప్టెంబర్ ది కాబట్టి ప్రాబ్లీ కొద్ది ప్రాఫిట్ అనేది బుక్ చేసుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఎందుకంటే ఈ స్టాక్ 105 నుంచి 130% అంటే క్లోజ్ టు 25% లాస్ట్ 15-20 days లో పెరగడం చూసాం మనం. హైదరాబాద్ నుంచి దుర్గా ప్రసాద్ కాల్. హలో, దుర్గా ప్రసాద్ గారు. సార్, మండల ఇండస్ట్రీస్ 20 rupees లో కొన్నానండి. ఇప్పుడు 4 rupees చేంజ్ గా ఉంది. మీ గురించి మీరు చెప్పడానికి ఏమి మిగలేదండి ప్రస్తుతానికి. మందానా మందానా అది ఇంకా మనకి ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయనండి. ఇంకా మీరు 70 rupees ఆ లెవెల్ కి ఈ స్టాక్ అయితే వచ్చే అవకాశాలు ప్రస్తుతానికి లేవండి. ప్రస్తుతానికి మార్కెట్స్ లో కొంచెం భయం కనపడుతుంది ఈ మధ్య కాలంలో. దాని కారణంగా ఇటువంటి స్టాక్స్ అని కూడా ఈ వీక్ కౌంటర్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా కొంచెం పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అట్లా పెరిగినప్పుడే మీరు ఎగ్జిట్ కాండి, లాస్ట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ కానీ ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. చెప్పడానికి కూడా ఏం లేదండి, ఫండమెంటల్స్ పరంగా బాగా వీక్ అయిపోయింది. ఒకప్పుడు మంచి కంపెనీ అయినా తర్వాత ఒకసారి డ్రాస్టిక్ చేంజెస్ అటు ఫైనాన్షియల్ పరంగా వచ్చి కంపెనీ మొత్తం కూడా చాలా వీక్ అయిపోయిందండి. కాబట్టి ఇప్పట్లో పెరిగే అవకాశాలు లేవు, ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. హైదరాబాద్ నుంచి లక్ష్మీనారాయణ ప్రకారం లక్ష్మీనారాయణ గారు. హలో, అవును సార్, కోటక్ మహీంద్ర బ్యాంక్ ఫ్యూచర్స్ 13-28 దగ్గర తీసుకున్నారండి. ఓకే, ఇప్పుడు ఇవాళ చూస్తున్నా 12 ఎక్కడ ఉన్నది, 12-15 కాదు ఎంత, మరి గురువారం క్లోజింగ్ ఉన్నది పెరుగుతుందా, మరి ఏంటది కోటక్? Yeah, I think if you are lucky, maybe short covering లో పెరగొచ్చింది. ఎందుకంటే ఈ సిరీస్ లోనే ఆల్మోస్ట్ 14-15 నుంచి 12-40 దాకా పడతాం చూసాం. అండ్ 1187 అనేది మనకి 200-day మూవింగ్ యావరేజ్, అక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఇన్ కేస్ మీరు నెక్స్ట్ 3 days కోసమే ట్రేడ్ అనుకుంటే కనుక నా ఉద్దేశంలో ప్రాబ్లీ 1280 ఆర్ 1288 ప్రాబ్లీ దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ గ్రేట్ రెసిస్టెన్స్. అంటే ఇక్కడ నుంచి ఒక 30-35 rupees పెరిగితే కనుక
నా ఉద్దేశంలో ఎగ్జిట్ అనే చెప్తాను నేను. ఓకే, ఒక 5 మినిట్స్ సమయం మనకు మిగిలి ఉంది ప్రీ ఓపెనింగ్ నెంబర్స్ కోసం. ఎస్జిఎక్స్ నిఫ్టీ ట్రెండ్ బట్టి చూస్తే మన మార్కెట్స్ గ్యాప్ అప్ తో ఓపెన్ అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇంకా మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు మరొక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. మరి కాసేపట్లో అమరావతి బాండ్ల లిస్టింగ్ జరగబోతుంది బీఎస్సీలో 9:15 కి. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు అక్కడికి చేరుకున్నారు. లిస్టింగ్ తర్వాత పారిశ్రామిక ప్రముఖులతో కూడా ఆయన భేటీ కాబోతున్నారు. అమరావతి నిర్మాణానికి సంబంధించి అమరావతి ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి, కొత్త క్యాపిటల్ ఎలా నిర్మించబోతున్నారు, ఎందుకు ఈ బాండ్ సమీకరించబోతున్నారు, భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి అయినా అనేక అంశాలు ఆయన వాళ్ళతో వివరించబోతున్నారు. మరి కాసేపులో మనం అక్కడి నుంచి లైవ్ కూడా తీసుకుందాం బీఎస్సీ నుంచి. ఈలోపు మరికొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ మనం తీసుకుందాం. వైఎస్ రావు అడుగుతున్నారు, సీసీఎల్ ప్రొడక్ట్స్ ని 1 to 3 months టైం హోరిజన్ కోసం ప్రిపేర్ చేసుకోవచ్చా? సీసీఎల్ ప్రొడక్ట్స్ ఈ మధ్య కొంచెం వీక్ గా, అంటే సైడ్ వేస్ లో ఉందండి. వీక్ అని కూడా చెప్పలేము, ఒక వీక్ గా ఉంది, అదే రేంజ్ లో ఉంది, పెద్దగా పెరగటలేదు, కన్సాలేషన్ లో ఉంది. అయితే మీరు ఒక చిన్న బౌన్స్ అనేది రావడానికి అవకాశం ఉందండి స్టాక్, ఎందుకంటే రిజల్ట్ కూడా, మన రిజల్ట్ కూడా బాగానే ఉంది, ఒక చిన్న బౌన్స్ ఈ స్టాక్ లో రావచ్చు. అయితే మీరు ఈ లోపల మార్కెట్ కరెక్ట్ అయితే మళ్ళీ ఈ స్టాక్ కూడా కరెక్ట్ కావచ్చు, అది దృష్టిలో పెట్టుకుని. బట్ ఏదైనా కూడా షార్ట్ టర్మ్ వ్యూ ఇది మీరు బై చేసుకోమని చెప్తాను. 52 వీక్ లో లో ఉంది కాబట్టి ఒక చిన్న బౌన్స్ వస్తుంది, ఆ బౌన్స్ ఎగ్జిట్ అయ్యే పంటే మీరు దీన్ని నెక్స్ట్ 3 to 4 months కోసం బయింగ్ వెళ్ళమని చెప్తానండి. ఇప్పుడు విజువల్స్ చూస్తున్నాం, ఏపీ సీఎం చంద్రబాబు బీఎస్సీకి చేరుకున్నారు, ఆయన వెంట మినిస్టర్ నారాయణ గారితో పాటు కుటుంబరావు గారిని కూడా అక్కడ మనం విజువల్స్ లో చూడొచ్చు. సో ఈజ్ ద మ్యాన్ ఈ స్థాయికి రావడానికి అంత, అంటే బ్యాక్ ఇన్ యాక్షన్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే వెనక బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కుటుంబరావు గారు చేశారు. మనం గతంలో కూడా ఆయన కలిసినప్పుడు చాలా వివరాలు ఆయన చెప్పడం జరిగింది. అండ్ మరొక మెయిల్ మహాలక్ష్మి అడుగుతున్నారు, వోల్టాంప్ 1270 తీసుకున్నారు అండ్ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫినాన్స్ 1570 పిక్ చేసుకున్నారు, యావరేజ్ చేసుకోవచ్చా? ఓల్టైమ్ ప్రాబ్లీ ఎస్ అని చెప్పొచ్చు అండి. స్టాక్ డీసెంట్ కరెక్షన్ కూడా అవడం చూసాం, ఆల్మోస్ట్ 1270 నుంచి 938 దాకా రావడం చూసాం. అండ్ దీనికి మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది అరౌండ్ 880 దగ్గర ఉంది, విచ్ ఇస్ జనవరి 2017 లో. సో డెఫినెట్లీ సెకండ్ ప్రైస్ పాయింట్ మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే వీఆర్ నియర్ టు ద సపోర్ట్ పాయింట్. బట్ ఐ థింక్ ఈ స్టాక్ యూ షుడ్ గివ్ మోర్ టైమ్ అండి. ఐ థింక్ ఇమీడియట్లీ పెరిగే టైప్ ఆఫ్ స్టాక్ అది, ఇది అట్లీస్ట్ 1.5-2 ఇయర్ వ్యూ ఉంటేనే ఈ స్టాక్ మీకు పెరుగుతుంది. అండ్ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ కూడా ప్రాబ్లీ ఐ థింక్ ఈ స్టాక్ కూడా నియర్ టు ద 200-day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది చూస్తున్నాండి. ఐ థింక్ వన్ బ్యాడ్ న్యూస్ వల్ల ఇది ఆల్మోస్ట్ క్లోజ్ టు 1650 నుంచి 1040 దాకా పడుతుంది చూసాం. అండ్ అంతే ఫాస్ట్ గా పుల్ బ్యాక్ కూడా అవటం చూసాం, 50% రిటైర్స్ కూడా అవటం చూసాం. సో డెఫినెట్లీ ఆన్ డిప్స్ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ కొనమని చెప్తాను. ఇమీడియట్లీ అయితే కొనాల్సిన అర్జెన్సీ అయితే కనపడలేదు చార్ట్స్ ప్రకారం. నా ఉద్దేశంలో 1150 షుడ్ బి యూజ్ యాజ్ అ ఎంట్రీ పాయింట్ అని సజెస్ట్ చేస్తాను. రవి విజయవాడ నుంచి, జనరల్ ఇన్సూరెన్స్ బై చేసుకోవచ్చా ఈ పాయింట్ లో అండ్ దీప్ ఇండస్ట్రీస్ పిక్ చేసుకున్నారట, హోల్డ్ చేసుకోవచ్చా? జేసీ జనరల్ ఇన్సూరెన్స్ అండ్ దీప్ ఇండస్ట్రీస్. యా ప్రాబ్లీ దీప్ ఇండస్ట్రీస్ యూ కెన్ అవాయిడ్ అండి స్టాక్, ఇమీడియట్లీ కొనాల్సిన అవసరం అయితే లేదు. నా ఉద్దేశంలో ప్రాబ్లీ స్టాక్ ఆల్మోస్ట్ ఆల్ మిడ్ క్యాప్స్ ఎలా అయితే పడ్డాయో ఈ స్టాక్ కూడా పడతాం చేసాం మనం. సో 342 నుంచి క్లోజ్ టు 80 దాకా పడింది స్టాక్, 121 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అండ్ ఈ స్టేజ్ లో ప్రాబ్లీ 153 దాకా ర్యాలీ వస్తే రావచ్చు, కానీ బట్ అగైన్ గ్రేట్ స్ట్రెంగ్త్ అయితే కనపడలేదు చార్ట్స్ పరంగా. సో ఐ థింక్ ప్రాబ్లీ మీ దగ్గర ఆల్రెడీ ఉంటే 150 దగ్గర ఎగ్జిట్ అవ్వమని చెప్తాను, బట్ కొనాలి అంటే కనుక దేర్ ఆర్ బెటర్ స్టాక్స్ అండి. అండ్ ఇన్సూరెన్స్ ప్లే లో ప్రాబ్లీ షుడ్ బి విత్ ద ప్రైవేట్ స్పేస్ అండి. ఐ థింక్ జేఏసీస్ ఏ గవర్నమెంట్, యూ కెన్ గో విత్ హెచ్డిఎఫ్సి, దట్స్ అ గ్రేట్ ఐడియా యాక్చువల్లీ. ఐ థింక్ హెచ్డిఎఫ్సి ఆర్ మేబీ ఐసీఐసీఐ, ఈ రెండింటిలోనే ఉండమని చెప్తాను. గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పిఎస్యూ స్పేస్ ఎస్పెషలీ ఐ డోంట్ థింక్ లాంగ్ టర్మ్ లో డబుల్ ఇచ్చిన ఇన్స్టెన్సెస్ మనం చూడలేదు. వెంకట్ అడుగుతున్నారు, ఎస్ బ్యాంక్ అండ్ స్కిప్పర్ ఈ 2 స్టాక్స్ టెక్నికల్ వ్యూ ఎలా ఉంది, షార్ట్ టర్మ్ కోసం ఈ స్టాక్స్ ని పిక్ చేసుకోవచ్చా, స్కిప్పర్ అండ్ ఎస్ బ్యాంక్? అంటే ఒక ఫ్యూ డేస్ కోసం మాత్రం ఎస్ బ్యాంక్ లో మళ్ళీ ఈ రోజు బౌన్స్ బ్యాక్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఎందుకంటే ఇది మనం చూసాం, ఇది 300-400 పైకి వెళ్ళి ఈ సిరీస్ లోనే ఒక మళ్ళీ 370 దాకా లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో బాగా వీక్ అయింది. 370 పైన సస్టైన్ కాగలిగితే నెక్స్ట్ ఫ్యూ డేస్ లో, అంటే
నెక్స్ట్ మూడు రోజుల్లో మళ్ళీ ఇది ఒక 10 to 15 to 18 rupees పైకి మనకి వచ్చే అవకాశాలు కనపడుతుంది. దానికోసం అయితే బై చేసుకోండి. బట్ ఓవరాల్ గా ట్రెండ్ పరంగా చూసుకుంటే క్లోజర్ గా 420 దగ్గర దీనికి లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ అనేది ఉండే ఉంది. కాబట్టి ఇది బయింగ్ పాయింట్. ఒక 15-20 rupees కోసం ఒక ట్రేడింగ్ పరంగా పొజిషన్ స్వింగ్ ట్రేడింగ్ కోసం దీన్ని ఇప్పుడు బై చేసి ఎగ్జిట్ కమని చెప్తా. మూర్తి అడుగుతున్నారు కాకినాడ నుంచి, KP80 టెక్నాలజీస్ 106 లో తీసుకున్నారు, 2 years బ్యాక్ ఇప్పుడు హోల్డ్ చేసుకోవచ్చా, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా, ఆర్ ఎల్స్ KP80? ఈ స్టేజ్ లో ట్రేడబుల్ స్టాక్ అండి. మీరు 106 లో కొన్నారు, ఆల్మోస్ట్ 2.5 బ్యాగర్ అయిపోయింది. సో అరౌండ్ 300 ఉంది కరెంట్ మార్కెట్ ప్రైస్. సో దీని రేంజ్ అనేది 250 to 330 మధ్యలో ట్రేడ్ అవుతుందండి. సో డెఫినెట్లీ యూ షుడ్ టేక్అవుట్ యువర్ క్యాపిటల్ ఫస్ట్ థింగ్. మీరు ఒకవేళ 1000 షేర్లు కొనుంటే 300 షేర్స్ అమ్మితే మీ క్యాపిటల్ వెనక్కి వస్తుంది. అండ్ బ్యాలెన్స్ షేర్స్ ఏవైతే ఉన్నాయో మేబీ 60% ఆఫ్ యువర్ హోల్డింగ్ యూ షుడ్ కీప్ ట్రేడింగ్. సో 250 వస్తే కొనటం అండ్ 330 వస్తే అమ్మటం చేస్తే మీ యావరేజ్ కాస్ట్ తగ్గుతుంది అండ్ ప్రాబ్లీ ఇన్ షార్ట్ టర్మ్ యూ మేక్ సమ్ మనీ ఆల్సో. ఓకే, మరొక మెయిల్ రవికాంత్ అడుగుతున్నారు, రిలయన్స్ ఇండస్ట్రీస్ తీసుకున్నట్ట 1200 rupees లో షార్ట్ టర్మ్ గురించి ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా? చూడండి, రిలయన్స్ కంటిన్యూగా అవుట్ పర్ఫార్మ్ చేసిన స్టాక్ అండి. అయితే క్లోజర్ గా 1280 నుంచి 1292 దాకా కొంత రెసిస్టెన్స్ అనేది ఉండొచ్చు అండి. ఈ రోజు కొంచెం నేను కూడా హైయర్ లెవెల్స్ లో నుంచి అంటే ఈ రోజు ఓపెనింగ్ గ్యాప్ అప్ వస్తుంది, అక్కడ నుంచి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది రావచ్చు. మీరు షార్ట్ టర్మ్ ట్రేడర్ అయితే మీరు బుక్ చేసుకోండి ప్రాఫిట్ అంటే మీరు షార్ట్ టర్మ్ అనే అన్నారు కాబట్టి, లేదా ఓవరాల్ ట్రెండ్ అయితే కొనసాగవచ్చు. అయితే దానికి ముందు ఈ కౌంటర్ లో కూడా రిలయన్స్ లో కూడా ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది నెక్స్ట్ ఒక కొన్ని వారాల్లో రావడానికి అవకాశం ఉంది, కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ బిగ్ ర్యాలీ కోసం, అంటే నెక్స్ట్ లెవెల్ దాటాలంటే మాత్రం. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకుని మళ్ళీ రీ ఎంటర్ కమని చెప్తాను. ఓకే, ఇక్కడ మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకుని ఒక్కసారి మనం బిఎస్సి దగ్గరికి వెళ్ళొద్దాం, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ దగ్గరికి. ఇప్పుడే చంద్రబాబు అక్కడ మనకి చైర్ చేయడం చూస్తున్నాము. సో లెట్స్ గో టు బిఎస్సి వన్స్ అండ్ బ్యాక్ టు బిజినెస్ అగైన్. Infrastructure and Investment and CRDA Departments, Government of Andhra Pradesh, Shri Satish Chandra, Special Chief Secretary, Government of Andhra Pradesh, Dr. Sridhar Cherukuri, Commissioner, Andhra Pradesh, Capital Region Development Authority, Shri J. Krishna Kishore Garu, Chief Executive Officer, Andhra Pradesh Economic Development Board, Secretary to the Government. Welcome, gentlemen. We will commence with the National Anthem. Kindly rise in its honor. Jana Gana Mana Adhinayaka Jayahe Bharata Bhagya Vidhata Punjab Sindh Gujarat Maratha Kavira Uttara Banga Vindya Himachala Yamuna Ganga Uchchala Jaladhi Paranga Tava Shubha Name Jage తమ శుభ ఆశిష మాగే గాయే తవ జయ గాథా జన గణ మంగళ దాయక జయ హే భారత భాగ్య విధాతా జయ హే జయ హే జయ హే జయ 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 హే. Namaskaram and Suswagatam. A very good morning, everybody. It gives me manasi immense delight in extending a hearty welcome to all of you, especially the honorable guests seated on the dais and all you invitees seated in the audience assembled in this historical international convention hall of BSE, which earlier used to be the trading ring, for this very, very special event. Listing of Amravati Bond 2018 by the Honorable Chief Minister of Andhra Pradesh, Shri Nara Chandrababu Naidu Garu. The Honorable guests and esteemed dignitaries on the dais will be welcomed with bouquets of flowers. Kindly accept them as token of love and appreciation. Beginning with the Honorable Chief Minister of Andhra Pradesh, Shri Nara Chandrababu Naidu Garu, please accept these flowers as a token of respect
and gratitude. Shri Yanamala Ramakrishnudu Garu, Honorable Minister for Finance and Planning, Commercial Taxes and Legislative Affairs, Government of Andhra Pradesh. Dr. P. Narayana Garu, Honorable Minister for Municipal Administration and Urban Development and Urban Housing, Government of Andhra Pradesh. Shri C. Kutumba Rao Garu, Vice Chairman, Planning Board, Government of Andhra Pradesh. Shri Satish Chandra, Special Chief Secretary, Government of Andhra Pradesh. Shri Ajay Jain Garu, Principal Secretary to Government of Energy, Infrastructure and Investment and CRDA Department, Government of Andhra Pradesh. Dr. Sridhar Cherukuri Garu, Commissioner, Andhra Pradesh Capital Region Development Authority. And Shri J. Krishna Kishore Garu, Chief Executive Officer, Andhra Pradesh Economic Development Board, Secretary to Government. I would also request you, sir, to please present the coffee table books of BSE to all the honorable guests and dignitaries seated on the dais. MD and CEO of BSE, Shri Ashish Kumar Chauhan, will now present coffee table books on BSE. Shri Nara Chandra Babu Naidu Garu, Honorable Chief Minister of Andhra Pradesh, has accepted this coffee table book. Shri Yanamala Ramakrishnudu Garu, Honorable Minister for Finance and Planning, Commercial Taxes and Legislative Affairs, Government of Andhra Pradesh. Dr. P. Narayana Garu, Honorable Minister for Municipal Administration and Urban Development and Urban Housing, Government of Andhra Pradesh. Shri C. Kutumba Rao Garu, Vice Chairman, Planning Board, Government of Andhra Pradesh. Shri Satish Chandra Garu, Special Chief Secretary, Government of Andhra Pradesh. Shri Ajay Jain Garu, Principal Secretary to Government, Energy, Infrastructure and Investment and CRDA Department, Government of Andhra Pradesh. Dr. Sridhar Cherukuru Garu, Commissioner, Andhra Pradesh Capital Region Development Authority. And Shri J. Krishna Kishore Garu, Chief Executive Officer, Andhra Pradesh Economic Development Board, Secretary to Government. In keeping with the Indian tradition, the inauguration will now be done by lighting the auspicious ceremonial lamp. I request the Honorable Chief Minister of Andhra Pradesh and other esteemed dignitaries on the dais to kindly step down for lighting the lamp. Deepena Lokana Jayati, Deepas Sejo Mayaha Smritaha, Chaturvarga Pradodipan, Tasmad Deep Yajet Priye. This couplet in Sanskrit translates, "The lamp is luminous. Its radiance grants victory. Its light imparts dharma, artha, kama and moksha, that is righteousness, prosperity, pleasure and finally emancipation." The Honorable Chief Minister of Andhra Pradesh, Shri Narachandra Babu Naidu Garu, lighting the lamp along with Shri Yanamala Ramakrishnudu Garu, Honorable Minister for Finance and Planning, Commercial Taxes and Legislative Affairs, Government of Andhra Pradesh. Dr. P. Narayana Garu, Honorable Minister for Municipal Administration and Urban Development and Urban Housing, Government of Andhra Pradesh. All other officials of the Government of Andhra Pradesh. And of course, we have MD CEO of BSE, Shri Ashish Kumar Chauhan, doing the honors. Ladies and gentlemen, some moments to be treasured in the form of pictures. The lamp being lit, the function has been inaugurated. Lamp, as we all know, is also a symbol of knowledge. And now, the momentous time for which we were eagerly waiting has finally arrived.
It is almost arriving. 9:15 is the time. At the sharp moment, we will be ringing the gong at 9:15. It is 9:12 now. We have a couple of more moments to go. In the meanwhile, I will just draw your attention to the fact that Amaravati, the people's capital of Andhra Pradesh, following hugely successful land pooling scheme, wherein 33,000 acres of land is voluntarily handed over for development of the capital city by over 27,000 land owners in a record 60 days time during early 2015. The master plan was notified in February 2016 with support from Government of Singapore. Designed on sustainability and happy city principles, Amaravati will have 30% of blue and green coverage, a 5, 10, 15 based development model wherein all emergency facilities are within 5 minute public community and recreational facilities are in 10 minute distance and work facilities are in 15 minute distance. It is 9:13. The Honorable Chief Minister of Andhra Pradesh and other dignitaries have proceeded for the ringing of the gong, which will mark the official listing of the Amaravati Bond 2018 on the BSE platform. When the timer strikes 10 seconds, you all will join me in putting your hands together when the countdown finally begins, when it is just 10 seconds to go. It will truly be an honor to be introduced and welcomed on the BSE platform for the Government of Andhra Pradesh, its investors and stakeholders of the Amaravati Bond 2018. It is 45 seconds more. Amaravati is the economic powerhouse. And there are many development plans to give impetus to its economy, the state as a whole. Few more pictures, memories to be treasured, and we are almost there. Let us begin the countdown. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Congratulations! Structure of Amaravati is designed and received, reviewed. So the applause also has to be louder. The excitement was such that I believe your clap and the ringing of the gong has directly reached the people of Amaravati. Thank you so very much. Request you all to kindly occupy your seats while I call upon Sri Ashish Kumar Chauhan, MD and CEO BSE, to address this august gathering on this absolutely joyous and extremely significant occasion. Sir. Respected Sri N. Chandra Babu Naidu, Chief Minister Andhra Pradesh, Sri Yanmala Ramakrishnadu,
Minister of Finance and Planning, Commercial Taxes and Legislative Affairs, Government of Andhra Pradesh, Dr. P. Narayana, Minister of Municipal Administration and Urban Development and Housing, Government of Andhra Pradesh, Sri Kutumba Rao, Vice Chairman, Planning Board, Government of Andhra Pradesh, Sri Ajay Jain, IAS, Principal Secretary, Energy Infrastructure, Investments and CRDO Departments, Government of Andhra Pradesh, Sri M. Ravichandra, IAS, Principal Secretary, Finance, Government of Andhra Pradesh, Dr. Sridhar Cherukuri, IAS, Commissioner Andhra Pradesh, Capital Region Development Authority. Friends, ladies and gentlemen, a very good morning and a warm welcome to everyone to the iconic Firoz Gigi Bhai Towers, which has secured a trademark and now is a part of an elite club of distinguished structures around the world. On behalf of BSE, I would like to wholeheartedly express my deepest appreciation and profound gratitude towards respected Honorable Chief Minister Sri Chandrababu Naidu Garu for gracing the occasion as the chief guest for the sting of the Amravati Municipal Bonds. Sir, we are deeply honored to have you here. Sir, under your leadership, the state of Andhra Pradesh has consistently ranked number one the last 3 years on the Ease of Doing Business Index among states and emerged as a leader in manufacturing and information technology. We also received feedback from investors that your state has been consistently assuring investors about predictability in politics. Sir, I believe that the state capital of Amravati, when fully constructed, is expected to be the most technology compatible city in India, which is at one with the nature. The people of Andhra Pradesh and the people of India are looking forward to that. I congratulate the state government under the leadership of Chief Minister Sri Chandrababu Naidu for both planning and executing the ambitious projects. The state has lived up to its well-deserved reputation for not only being an innovator in technology adoption, but also in raising funds for building the capital city. Sir, BSE is proud to contribute, albeit in a small way, in your endeavor to build a world-class capital city, which reflects our traditions rooted in our ancient culture, and at the same time showcases our world-class aspirations. India's urban infrastructure is reeling under the immense pressure of the growth that the country is witnessing. While agencies have estimated varying amount of money required in infrastructure build-out, one aspect is common: funding of a large magnitude. According to a recently released economic survey for 2018, India will face a US$526 billion infrastructure investment gap by 2040, which works out to roughly US$25 billion per year till 2040. The survey says the collapse of public-private partnership, stressed balance sheets of private firms, and problems with clearances are main reasons behind infrastructure investment shortfalls. A robust municipal bond market is the answer to bridging this shortfall and thus building urban India in a smart way. Municipal bonds are the ideal instruments for raising resources into infrastructure development. Historical data with BSE shows that during the decades of 1960s and 1970s, utilities with Pune and Mumbai municipal corporations issued bonds spread over various tenures from 5 to 10 years. Even though it was dormant, some 25 urban bodies have raised money since the first municipal bond issue by Ahmedabad in 1998. The new municipal bond regulations released by the Securities and Exchange Board of India in 2016, which deals with many of the problems related to municipal bonds, has brought a fresh lease of life. In 2017, Pune added a new chapter in the country's urban transformation saga based on Prime Minister Sri Narendra Modi's vision of financially empowering urban local bodies. BSE firmly believes that Indian bond market is poised for a substantial growth, and India can use its domestic savings to fund its infrastructure needs in a substantial manner. I am also delighted to inform you that under the leadership of SEBI, many such new investments are listed within a short span of time, giving investors a wide choice of asset classes. Sir, as you are aware, the Amravati bonds 2018 for raising 2,000 crores issued by Andhra Pradesh Capital Region Development Authority, CRDA, was subscribed 1.5 times on the electronic bidding platform of BSE called BSE Bonds in less than 1 hour, sir. On August 14, 1 day before our Independence Day, and now we are gathered here 1 day after Raksha Bandhan, Nareli Purnima, which is a very auspicious day for the entire India.
This response shows the faith the investors have reposed in not only Andhra Pradesh government and also the chief minister, but also the state of the art, robust and efficient infrastructure offered by Andhra Pradesh government. BSE also provides an efficient and transparent market for trading in a bouquet of products like equity, debt, currencies, interest rate derivatives, mutual funds, stock, lending, borrowing, and many more. Today, BSE has over 5,000 listed companies on its platforms, making it the largest of any exchange in the world. BSE has played a prominent role in developing the Indian capital markets, Asia's first and on the fastest stock exchange in the world with a speed of 6 microseconds. BSE has kept pace with the latest in technology. BSE puts forward a strong, robust platform for investors to trade in a highly secure and reliable environment that offers enhanced liquidity, diversity of participants, innovative technology, and trustworthy clearing services. We are making a history in this world today where the brokers used to trade with hand signals, and today, after BSE became completely automated, it has been converted into an international convention hall. So, sir, thank you for coming here. BSE is emerging as a preferred investment destination, with the exchange facilitating investments in priority sectors such as mutual funds, SMEs, and also the small level companies specified in incubators. To encourage the SMEs from Andhra Pradesh through the medium of SME listings, we recommend that the state, as a way of encouragement, sir, can contribute up to 1 crore rupees or 15% of the issue size, whichever is lower, so that the companies from Andhra Pradesh, SME companies from Andhra Pradesh, start listing on stock exchanges, so that, and the money which you raise or which you have paid off up to 1 crore can actually later on be sold in the same market like BSE, and that money can be recirculated to fund other companies. So you don't have to give subsidies. Instead, you invest in the equity of the company when the company comes out with an IPO, so you know that you have an exit route. Otherwise, the subsidies never come back and you don't know what happens to subsidies here. Whatever money you are putting in is actually available to you, their value, transparently. And after 1 or 2 years, you can actually sell the stake which you have taken in the company. Till now, BSE has listed 260 companies, SME, and we have raised more than 2,500 crore rupees for SMEs, but those companies now are valued at close to 25,000 crore rupees. So BSE is helping SMEs to grow, raise funds for them, but also help industrialize the country. The BSE would like to make a formal proposal to your good self, sir, today, while we meet later on, and as and when required, we'll come and sign an MOU in Amaravati. BSE has also been a leader in listing of municipal bonds, sovereign gold bonds, and green bonds. India INX, a subsidiary of BSE, based in the International Finance Center of GIFT City, Gujarat, raised 600 million bonds, issue of Yes Bank, but we have listed more than $22 billion of various midterm notes and masala bonds through the GIFT City Gandhinagar from foreign investors. BSE is taking a lead in bringing international standards in India in technology, compliance, corporate governance, promoting of SMEs, leveraging the exchange platform for mutual funds, insurance, creation of trading of substantial and other indices, including the oldest and most popular index, the S&P BSE Sensex. This will help India to compete with global destinations, making India as one of the foremost financial services market in the world. I promise BSE will continue to provide support to Andhra Pradesh government for all its endeavors. Thank you very much, sir, for coming here today morning. Thank you, sir, for providing this information, which is a matter of pride for all of us present in this hall this morning. Ladies and gentlemen, I was telling you something about Amaravati and a little more now about its infrastructure, which is planned and reviewed by world's renowned architects, engineers and project management consultants, and will have underground ducts, separate lines for stormwater and sewage, 24/7 treated water supply, uninterrupted quality power supply. The city trunk and layout level infrastructure development is expected to cost around 48,000 crores over the next few years. To tell us more about infrastructure and more, we have the most apt person,
శ్రీ అజయ్ జైన్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ సిఆర్డీఏ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఐ రిక్వెస్ట్ యూ సర్ ఫర్ యువర్ అడ్రస్. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆనరబుల్ మినిస్టర్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ ఆశీష్ కుమార్ చౌహాన్ జీ, సిఇఓ అండ్ ఎండీ ఆఫ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, మై కలీగ్స్ ఇన్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ట్రేడింగ్ పార్ట్నర్స్, ఇన్వెస్టర్స్, స్టాఫ్ ఆఫ్ బీఎస్సీ, మెంబర్స్ ఫ్రమ్ ద మీడియా, డిగ్నిటరీస్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఐ వుడ్ లైక్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ ది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఫర్ అండ్ ఆల్ ది ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడింగ్ పార్ట్నర్స్ హూ ఆర్ ప్రెసెంట్ హియర్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ ఫర్ లిస్టింగ్ ఆఫ్ అమరావతి బాండ్ 2018 in Bombay Stock Exchange, that is the world's fastest exchange. Well friends, today is a red letter day for the state of Andhra Pradesh in general and its greenfield people's capital Amravati in particular, because we are listing the Amravati bond 2000 today here in BSE, and that overwhelming response, 1.5 times oversubscription within a period of less than an hour, shows the investors' confidence in the state, the leadership of Mr. Naidu and the new greenfield capital. Well friends, the journey of Amravati started in June 2014 when, you know, the combined state of Andhra Pradesh got bifurcated. The capital of Hyderabad, Cyberabad, Secunderabad, the tri-cities which were developed during Mr. Naidu's time as Chief Minister went to the state of Telangana, and the state of Andhra Pradesh was left with no capital. Even the location was not finalized. But the leader, Mr. Naidu, he saw it as an opportunity rather than a crisis, and he said, gave us a vision of constructing one of the world's best cities. And the location was finalized between Vijayawada and Guntur, which is central to the, as far as Andhra Pradesh is concerned, and it has more than 30 kilometers of riverfront on River Krishna. This is how the location was finalized. And then last 44 months, we have made lot of progress. The first step was, of course, the land. As she mentioned just now, more than 33,000 acres of land was given voluntarily by not one and two, more than 27,000 farmers came forward to pool their land voluntarily and offer to the state government without any upfront payment. And that shows the confidence the people have on its leadership and the new capital. Then the master plan was designed in 217 square kilometers by Sarbana and Chirong. Infrastructure plan was designed by a Chinese firm, and today we have all in place. And we have the Capital Region Development Authority, the CRD area, which is more than 8,000 square kilometers, the Amravati capital of 217 square kilometers, and the seed capital of 6.94 square kilometers. The entire city, we have 9 theme cities like Government City, Justice City, Tourism City, and 27 townships. Now today as we speak, it is already last 44 months, it is home to the India's best three private universities. Two of them have already started their campuses, they are already into second year, Vellore Institute of Technology and SRM, and Amrita University is going to start its campus from this academic year. It is also to the two central premier institutions, National Institute of Design and AIIMS, they have also started their construction work. The administrative complex, which is the High Court, the Assembly and the Government Secretariat and HODs, they have been designed by Foster and Partners, and they are all iconic buildings which you will be seeing in Amravati bond listing inse panamma chustunnamu marika separate lo Chandrababu kuda maatladabothunnaru ee bonds listing sambandhi and Amravati plans ela undabothunnayi ani cheppi ik marini vivaralu chustam undu oka chinna break isukundam. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. అమరావతి బాండ్ లిస్టింగ్ కార్యక్రమాన్ని ఎంతసేపను బీఎస్సీ నుంచి లైవ్ చూస్తున్నాం. ఓవరాల్ గా ప్రజెంటేషన్ అక్కడ అధికారులు ఇస్తున్నారు, అమరావతి నిర్మాణం ఎలా సాగుతుంది, సిఆర్డి ఎలాంటి యాక్టివిటీస్ అక్కడ చేపడుతుందని చెప్పి ఒకసారి మళ్ళీ బీఎస్సీ నుంచి లైవ్ చూద్దాం. అమరావతి
is the first green capital city of India. The interim government complex today stands as a temple of good governance in the sunrise state of Andhra Pradesh. Amravati is truly a city that is for the people, by the people, and of the people. That is what makes a people's capital. With the development of the city, I wanted to bring happiness concept every inch of our development. I need your cooperation for building this city, one of the most happiest city in the world. So that was Amravati, the people's capital in a nutshell for all of us, all its attractions and future plans with huge opportunities to partner in their progress. Ladies and gentlemen, we are indeed very fortunate and highly privileged to have with us this morning the Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu, who also rang the gong and lifted the Amravati Bond 2018. May I invite you, sir, for your address. MD, CEO of Bombay Stock Exchange, respected Sri, Ashish Kumar Chauhan, my colleagues, Honorable Minister for Finance, Animal Ramakrishnadu, Honorable Minister for Municipal Administration, P. Narayan Garu, my team members, respected leaders in different departments, members of Bombay Stock Exchange, senior leaders from industry, officials from Government of Andhra Pradesh, members of media, ladies and gentlemen. I am very happy just now MD and CEO have rightly mentioned. Today I came here for listing ceremony of Amravati bonds. He made it very clear. 26th was our Independence Day. 25th they have done here. And at the same time, within 1 hour, we are able to get it nearly 1.5 times to our bond. I am very happy. This is the trust investors are having. This is the trust people are having on Amravati and Government of Andhra Pradesh. You know very well. Earlier, I developed Hyderabad. Same story at that time. People ask me where is money, and also we used to think traditionally. Even Hyderabad, we didn't have flights also. First flight, I want to have international flight to Emirates. At that time, Emirates flights are willing to fly to Hyderabad, but our rules are not permitting. That is the story. I had a very difficult time to convince the then Prime Minister. Then finally I accepted, that is how open sky policy has come. Then we had land, we didn't have water also. At that time World Bank asked me,
to charge 20 rupees per liter, then only we'll finance. Then I decided to go ahead with government expenditure. Within 1 year, I was able to bring water 5 TMs to Hyderabad from Krishna River. That is how we solved the problem of water problem. Then I had a detailed action plan. One is infrastructure. Infrastructure is very crucial for any project. Then I started building infrastructure in Hyderabad. Then I have seen so many airports also. Even Frankfurt, even Dubai, even Singapore, all these airports I have seen. But ultimately, everybody was saying $1 trillion or billion, one billion dollar, like that, everybody $3-4 billion. But ultimately, I calculated even less than $1 billion, we can develop the city, cap, this is an airport. That is how first time in India, I request the government of India to finance. They said we don't have money. Then I requested them to accept Greenfield Airport in the first time in India. Then we invited tenders. 5,000 acres of land I have given. That is Hyderabad Airport today. Less than around 2,500 crores or 2,000 crores, we are able to build that airport. Finance is not a problem. Today, if you see, that airport alone is bringing or building 15 to 16% of GSDP in Telangana state itself, one airport. That is the strength of airport. Then naturally we have built one of the best outer ring road you have seen. Hyderabad nowhere in the country. That is 161 kilometers outer ring road, 8-lane road I conceived at that time. We borrowed money. Because of that road, Hyderabad is rated one of the best city now. Then Cyberabad we are able to build. All knowledge economy in name any company in the world, they have come. But always one should have vision. And at the same time, to make it a reality, one should market it and execute the project in a big way. That is how, within 9 years' time, we are able to create the city. And ultimately, the city today, with excellent ecosystem, it is moving forward. I am very happy for that. Very rare occasion again. At that time, I built a green brownfield airport in the city. Now, destiny forced me to develop greenfield city now. This is another capital. Always, to build a capital is very difficult. To get an opportunity, it is a rare opportunity. It is a lifetime, even sometimes, so many people may not get lifetime opportunity also to build a capital. When I started this capital, generally after bifurcation, you know very well, we are forced to go to Amaravati. Even there is no Amaravati at that time. I named it as Amaravati capital. We don't have land. Then story began. I can explain to you how we have done systematically within 3-4 years' time. First 1 year we were in Hyderabad, then only we started this building, the city. One example I will give you, two turning points here. I don't have land. One idea, that is land pooling. I told my farmers, you give me land, I will build a capital with the support of Singapore government. Then ultimately, you will get better valuation compared to now. 5 times, 6 times, even 7 times, you will get better value.
then they accepted without paying money. 35,000 acres of land I was able to mobilize. That is the trust this government is carrying. Then after this land, how to build up? Then I went to Singapore. I had earlier connections with Singapore government. That government always believes honesty, integrity, and also values. When I went there, I asked them one thing. I want to build a capital. During elections, I announced, I am going to build another Singapore in India. You help me in building the master plan details. Then I told them I can pay money, but if I call tender, all these procedures will take so much of time. Why can't you do free of cost? They took to the central cabinet within 15 days' time. They gave him master plan details, three phases. One is, say, Amaravati city, and also Amaravati capital, Amaravati region, all these details, within 9 months, without taking even one pie, they are able to give me. That is how we are able to do this show. Friends, you are all aware, Amaravati is a beautiful place, historical name, it is a Indra's capital. So, for all gods, Indra is for the ruler. In this background, Amaravati will be the best capital in the world, not the world class. I am very happy MD and CEO has mentioned world class capital. I am not convinced about it. I am talking one among top five in the world. That is our concept. 100% I am confident we will make it. With this background, I wanted to present to you very Andhra Pradesh. I want to tell you 4% of India's population and also 8th largest state of India with 13% of India's coastline. As on today, $124 billion economy. But my idea is I want to take $1 trillion economy, dollar economy, by 2029. If you see here, I number one in IT and also electronics e-governance. We are having 14 ports. Already 6 are in existence. Another 6 ports are developing. 12 airports, each district 1 airport. Already 6 are in existence. Others we are developing in a big way. Last 3 years, our growth rate is 10.5%. Average double-digit growth. This is the first. No other state has grown this type of growth. In spite of new states, so many problems. Even in attracting private investment, we are number one. If you see here, consistently we are growing. First year, 13-14, our growth rate is only 6.96, then 9.20, then 10.60, 11.07, 11.22. In spite of so many hurdles, you are all aware, the economy how it is going in India. Even then, our aim is to grow 15%. I have to grow CAGR 12% another 15-20 years to make Andhra Pradesh a developed state. I am confident we will make it. If you see here, All India level 7.18, 7.93, 7.11, 6.60. But our growth rate is consistently, we are moving forward. I am confident this year will cross 12-13%. We have prepared our vision to be among top 3 developed states in India by 2022.
to be the number one state in development and happiness by 2029. And also to become a leading global destination by 2050. For this, if you see, by 2029, $1 trillion economy, per capita income is $16,017, and also accelerating economic growth 12% CAGR, enhancing labor productivity from 4.7 to 16. If you see here, State of the Year Award by CNBC, so many awards. Amongst top three states in attracting FDI 2016. First state in e-commerce, e-governance, technology initiatives. Around 500 national, international awards our government got. Ours, one of the best team we are having, just like IORA, Bombay Stock Exchange. Most efficiently we are dealing. Same thing we are working, we are doing extremely well. Even everywhere people are recognizing us. Ease of doing business, we are number one. I am not satisfied with this, we wanted to be district number one, one among top five in the world. Always we want to be top five in the world, that is how we are working in that direction. If you see the Amaravati, this is Amaravati is envisaged to be one of the happiest cities, encompassing the highest standards of livability and infrastructure with a thriving economic environment. Always I am putting emphasis on happiness. Recently, all over the world, United Nations is doing happiness index. As a matter of fact, India has slipped from 122 to 132. Same time, Andhra Pradesh from 74, we are able to improve 44. Why I am saying here, always I am talking about happiness. It is a wonderful time for all of us. Why I am saying, technology is a big handy for us. India is very strong in technology. In three areas, if you see, one is India is having demographic dividend, better than America. Compared to America also, we are having large number of English speaking people, and also technology we are very strong. Every four IT professionals, one is an Indian. Among Indians, among four, out of four, one is from Andhra Pradesh. That is our strength, core competency and technology. That is the biggest advantage. Even if you see Google, Microsoft, all CEOs from India, even Nadella Satya is from Andhra Pradesh. This is how things are happening. Nowadays, what I am saying, you are seeing Bombay Stock Exchange. Everything, if you imagine, it can be done. That is the advantage present generation is having with the technology. Earlier, I promoted information technology for 15-20 years. Because of information technology, Hyderabad has become a knowledge economy. After that, our people have migrated all over the world. If you go to now Silicon Valley, highest per capita income are not Americans or Jewish, but they are from Indians. Among Indians, they are from Andhra Pradesh. Every person is doing extremely well, highest per capita income. Here, today, at that time I promoted information technology. Now data is very important. If there is data, and at the same time, if you can use knowledge with innovation, put it at an information technology platform, and you can produce outcomes, scale is the matter now. It may be village, it may be mandal, locally, nationally, internationally, it is possible today. It may be health, it may be agriculture,
it may be entertainment, it may be education, anything for that matter. So we are living in that excellent advantage. If you see earlier, India is short of power. We have so many problems and also so much of pollution, so much of corruption also. Today, with renewable energy, solar and wind, sun is very kind towards us. India is a hot country. That is the biggest advantage.